అందరికీ శుభాకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరం అందరూ అష్ట ఐశ్వర్యాలతోనూ సుఖ సంతోషాలతోనూ వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను. అలాగే మొట్టమొదటిసారి చర్చ్ గారిని కలిశాను. అలాగే అందరినీ ఇలాంటి వాళ్ళు మాట్లాడిన తర్వాత ఫాలో చేయటం అనేది చాలా కష్టమవుతుంది. అంతేనా కానీ విశ్వకర్మ వంశీయులు అంటే మీకు మీరు ఆయన నాకు తెలిసింది ఏంటంటే ఆయన దేవతలకే ఆర్కిటెక్ట్. సో అలాంటి వంశీయుల కింద మీరందరూ చేసే ఇప్పుడు ఇప్పుడే చెప్పటం విన్నాను. ఐదు వృత్తులు ఉంటాయండి. ఐదు వృత్తుల్లో మీరు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు అనేది తెలిసిందే. అపారమైన మేధస్సు కలిగిన వ్యక్తుల కింద నేను భావిస్తున్నాను. సో ఇలాంటి మేధస్సుని సమాజం కోసం మీరు ఏమీ ఆశించకుండా మీరు నిర్వహిస్తూ ఉన్నారు. సో ముందు చూస్తే వీరబ్రహ్మేంద్ర స్వామి గారు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన రాబోయే కాలంలో జరగాల్సినవన్నీ కూడా చెప్పిన వ్యక్తి. అలాగే ఇందాక అని చెప్పినట్టు మనుషుల్లో అనైక్యత అంతరాంతరం పోరాడిన వ్యక్తుల్లో ఆయన ఒకళ్ళు ఫస్ట్ మనకి ప్రధానమైన వ్యక్తులు. అప్పట్లో మన ఆయన మొట్టమొదటి వ్యక్తి అంతా వచ్చి మన స్వాతంత్ర పోరాటం వచ్చిన తర్వాత చాలా మంది చేశారు. ఇదైతే కనుక తెలిసిన సత్యం. ఆయన 16వ శతాబ్దం అంటే చరిత్రలో ఉంది ఆల్రెడీ, చరిత్రలో ఈజీగా కనపడేది. మనకి ఎప్పుడో 5000 6000 సంవత్సరాలు 2000 సంవత్సరాల క్రితం అంటే మనం ఏమైనా ఊహాగానాలు ఉన్నాయేమన్నా అనుకోవచ్చు. కానీ ఈయనది ఎంత క్లియర్గా 16వ సంవత్సరం రిటైల్ హిస్టరీ కదా బేసిక్గా. సో అందరూ ఆయన చెప్పిన అద్భుతమైనవన్నీ జరుగుతూనే ఉన్నాయి, ఇంకా జరిగిపోతున్నాయి. ఇంత అపారమైన మేధస్సు కలిగిన వ్యక్తులకి రాజకీయ వేదిక అనేది అవసరమే. దానికి నా వంతు సహాయం నేను చేస్తాను తప్పకుండా. అలాగే ఈ సంఘం యొక్క మీకు ఏం అవసరాలు ఉన్నాయి, ఏం చేయొచ్చు, ఇంకా మీ లీడ్ చేసిన సంఘ సభ్యులకి ఇదంతా కలిపి కూడా ఒకసారి కూర్చుని ఈ వృత్తిలో కావాల్సినవి ఏమున్నాయి, వృత్తిలో పెరగటానికి ఏమో ఆస్కారం ఉంది, ఇలాంటివన్నీ కూడా ఒకసారి కూర్చుని ఆలోచించుకుంటే ఇప్పుడు అందరం కలిపి కూర్చుని కొంత ప్రణాళిక చేసుకుని మనం ఏదో ఒక రకంగా ముందుకెళ్ళటానికి నా వంతు సహాయం నేను చేస్తాను తప్పకుండా.